ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు ఎన్ఆర్ఐలు నిరసన వ్యక్తం చేశారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలు ఒకచోట చేరి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. విభజన హామీలు నెరవేర్చాలన్నారు. ఈ ఆందోళనలో ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులతో పాటు పలువురు ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు. నెరవేర్చినందుకు నిరసనగా నిన్న మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రథసారథి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా ఈరోజు ఇక్కడ వారి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. నిన్న వారు చేసిన దీక్ష మద్దతుగా మేమందరం కూడా ఇక్కడ దీక్ష చేయడం జరిగింది. దానికి ముగింపుగా మళ్ళీ ఈరోజు ఇక్కడ మేమందరం సమావేశమై వారికి మా పూర్తి మద్దతును మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి దీక్షకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అనేక నగరాల్లో పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ వారు కూడా ఆయన దీక్షకు సంఘీభావం తెరటం చాలా సంతోషదాయకం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మా తెలుగువారి మా ప్రధాన కోరికలైన మాకు మా అమరావతిని రాజధాని నిర్మాణంలో పూర్తవటంలో వారి సహాయ సహకారాలు అందించాలని, అలానే పోలవరం త్వరగా పూర్తి చేయాలని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నంటే ఉండి ఈ ప్రత్యేక హోదా ఆంధ్రులకి వచ్చే వరకు మేమందరం కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ధర్మ పోరాట దీక్ష నారా చంద్రబాబు నాయుడు గారు తన 68వ జన్మదిన సందర్భంగా ఆంధ్రుల హక్కు కోసం పోరాటం చేయడంలో భాగంగా నిన్న ఆయన చేసినటువంటి ధర్మ పోరాట దీక్షకి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నరేంద్ర మోడీ గారు కాలయాపన చేస్తూ 4 ఏళ్లు బాబు గారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరి ప్రయత్నంగా ఇక దండోపాయంగా ఆయన ఎదురుతిరగడం జరిగింది. ఇవాళ ఆయన చేసిన ఈ తిరుగుబాటుకి మన అందరం కూడా ఇవాళ ఆంధ్రులు 5 కోట్ల మంది కూడా ఇవాళ సపోర్ట్ చేయాల్సిన సమయం ఉంది. ఎటు పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తల వంచి ఇవాళ మా ఆంధ్రుల హక్కులు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అదృష్టం అండి. గత 4 సంవత్సరాల నుంచి అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని దారిలో పెట్టి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. సెంట్రల్తో స్నేహంగా ఉంటూ కూడా అది స్పెషల్ స్టేటస్ సాధిద్దామని చెప్పి వాళ్ళతో ఇన్నాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. అయినా కూడా ఏమీ లేని గతి లేని పరిస్థితుల్లో ఎదురు తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు మన అందరం కూడా ఒకే థాట్లో ఉండి ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడదామండి. ఎన్ఆర్ఐస్గా మేము అందరం సపోర్ట్ చేస్తాం. వీ నీడ్ జస్టిస్ ఫర్ ఏపీ. ఢిల్లీ నాయకులు చేసేది కూడా అదే, ఆంధ్రులను విడదీసి రూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వేరే పెద్ద పెద్ద నాయకులే కానీ దే హ్యావ్ టు రియలైజ్ ఇది ఢిల్లీ నాయకులు చేసే కుతంత్ర నాయకత్వాలు, విడదీసి పాలన చేయాలనే ఇది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. అది రియలైజ్ అయ్యి అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే మనకి స్పెషల్ స్టేటస్ కానీ ఆంధ్రులకి ఆత్మగౌరవం నిలబట్టం కానీ జరుగుతుంది.